ఈ పాయసం ఎక్కువ చేసుకుంటే రెండు బౌళ్ళలో వేసుకోవాలి రెండు రోజులు తినచ్చు రెండో రోజు తినాలనుకునే బౌల్లో నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసి వేసి ఇంకా మూత పెట్టి కదపకుండా ఉంచాలి ఇంకా దాన్ని తీయద్దు నెయ్యి రాసి కదపకుండా ఉంచితే రెండో రోజు మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి వంటలు అండ్ పాటలు ఈరోజు నేను ఒక స్పెషల్ పాయసం చేస్తున్నాను చూడండి ఈ పాయసం కోసం ఒక చిన్న బౌలు గోధుమ పిండి తీసుకోవాలి ఒక అర స్పూను పంచదార కూడా తీసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకోవాలి ఉండలు ఉండకూడదు ఇట్లా కలుపుకోవాలి ఈ చిన్న బౌలు గోధుమ పిండికే లీటర్ బావు పాలు పడతాయి నేనైతే ఒక ముప్ప లీటర్ పాలు అర లీటర్ నీళ్ళు వేసాను అచ్చం పాలతో కూడా చేసుకోవచ్చు నీళ్ళు పాలు అన్నీ వేడిగా ఉండాలి మనం మధ్య మధ్యలో కలుపుకున్నప్పుడు కూడా చల్లటి పోయకూడదు చూడండి ముందైతే ఒక అర లీటర్ పాలు ఇట్లా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకున్నాను ఒక మందంగిన్నైనా పెట్టుకోవచ్చు ఇత్తడి గిన్నె మందంగా ఉంటుంది కదా అట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ పాలు ఇట్లా పొంగుతున్నప్పుడు జల్లిగంట తీసుకొని బూందీలాగా వేసుకోవాలి ఈ పాలల్లో పాలు మంచిగా మసులుతున్నప్పుడే వేసుకోవాలి లేకపోతే అంత ముద్ద కడుతుంది ఇట్లా చాలా జిగురుగా ఉంటుంది కొంచెం హార్డ్గానే ఉంటుంది చాలా టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం చేసిన రోజు కంటే ఇంకా తెల్లారి ఇంకా బాగుంటుంది పులిహోర కూడా అంతే అంటారు కదా చేసిన రోజు కంటే తెల్లారి బాగుంటుందని చింతపండు చింతపండుతో చేసిన పులిహోర ఈ పాయసం కూడా అంతే ఈ పాయసము నేను ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను కానీ ఎక్కువ చేసుకున్నప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో వేసి ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మంచిగా ఉంటుంది తెల్లారికి ఉండాలంటే పాయసము గిన్నెకి నెయ్యి రాసి వేసుకోవాలి చూడండి ఇట్లా ఒక గంట ఇట్లా బూందీ దూసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ దుయ్యాలి ఇట్లా ఇది బూందీ పాయసం అని కూడా అనొచ్చు దీన్ని ఇవి చిన్న చిన్న లాగానే ఉంటాయి వినాయక చవితికి చేసుకోవచ్చు ఏ పండగైనా చేసుకోవచ్చు వినాయక చవితికి ఎక్కువగా ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటారు కదా ఇవి చిన్న చిన్న లాగానే ఉంటాయి చూడండి ఇట్లా కొంచెం కొంచెం దూసుకున్న తర్వాత అట్లా స్పూన్తోనైనా అనవచ్చు ఇట్లా చేయితోనైనా అనొచ్చు బాగా జిగురుగా ఉంటుంది కదా కొంచెం లేట్ అవుతుంది చూడండి ఇట్లా వేసుకోవాలి పాయసం చాలా రుచిగా ఉంటుంది అందరూ ఒక్కసారి ట్రై చేయండి సిరి వంటలు అండ్ పాటలు ఛానల్లో పాల తాలికలు వీడియో కూడా ఉంది ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చూడండి మొత్తము ఇట్లా అయిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక అరగంట దాకా ఉడుకుతాయి టైం టేకింగ్ అనుకోకుండా ఇది చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ పండగకైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు గిన్నెలు గిన్నెలైతే పెట్టుకోవద్దు అడుగు అంటుతుంది ఇట్లా చూసుకోవాలి మనం మన బియ్యం ట్రాన్స్పరెంట్ అయినట్టుగా అవుతాయి ఇవి కూడా చూడండి ఇట్లా చిక్కబడ్డాయి కదా మనం పాలు కానీ నీళ్ళు కానీ వేసుకునేటప్పుడు మళ్ళీ అవి వేడియే పోయాలి పక్కన వేడియే ఉంచుకొని పోసుకుంటే అట్లా ఉడకటం కంటిన్యూ అవుతుంది మళ్ళీ చల్లటివి పోసుకుంటే బాగుండదు ఇప్పుడు నేను ఒక పావు లీటర్ పాలు పోసాను నీళ్ళు కూడా వేడి చేసి ఒక అర లీటరు వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మొత్తం ముప్పావు లీటర్ పాలు అర లీటర్ నీళ్ళు పట్టినాయి ఈ చిన్న బౌలు గోధుమ పిండికి చూడండి మొత్తం ఉడికి ట్రాన్స్పరెంట్గా కనపడ్డ తర్వాత ఇప్పుడు పంచదార వేసుకోవాలి నేను ఆ బౌల్కి కొంచెం తక్కువ సమానంగా అంచులకు సమానంగా పిండి తీసుకున్నాను కొంచెం ఎత్తుగా పంచదార తీసుకున్నాను ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు పంచదార వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఎక్కువ లాస్ట్కి కొంచెం నెయ్యి వేసుకోవాలి పంచదార వేయంగానే స్టవ్ బంద్ చేసుకోవాలి చూడండి ఏ పాయసంలోనైనా బెల్లం వేసుకోవాలనుకుంటే ముందు వంట సోడా వేసుకుని బెల్లం వేసుకుంటే విరక్కుండా ఉంటాయి ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకోవాలనుకుంటే ముందు వంట సోడా వేసుకోండి వేసుకున్న తర్వాత బెల్లం వేసుకుంటే విరకుండా ఉంటుంది ఎంతో రుచికరమైన బూందీ పాయసం తయారైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్